విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపల్లె గ్రామం నందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీ రమ్మ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈ విగ్రహ పసిడి కలశ ప్రతిష్టలు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేణుగోపాల స్వామి దేవాలయం తుమ్మపల్లెలో ఉంది. కొన్ని సంవత్సరాలు దీన్ని తీసి తిరిగి కడదామని చెప్పి ప్రయత్నం చేశారు, అక్కడతో ఆగిపోయింది. మన గణేష్ మిగతా సభ్యులందరూ కలిసి దీన్ని ఏకీకృతమై దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఒకే చోట మూడు అవతారాలు, రమా సత్యనారాయణ స్వామి ఒకపక్క, కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రెండో పక్క, మధ్యన అతి ప్రాచీనమైనటువంటి ఈ గ్రామాంకన్నా ముందు పుట్టినటువంటి వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రతిష్ఠకు అయ్యేటువంటి ఖర్చులు వగైరా అన్నీ కూడా గణేష్ దంపతులు పెట్టుకున్నారు. వైదిక కార్యక్రమం అంతా కూడాను వారి చేతుల మీద ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. కొన్ని లక్షల మంది జనం వచ్చారు. అందరికీ కూడా అక్కడ అన్నసంతర్పణ కూడా చేస్తున్నారు. 16 మంది వేద పండితులతోటి ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజులు జరిగింది. ఇవాళతో పరిపూర్ణత జరిగింది, పూర్ణావతి హోమం అయింది. ఇప్పుడు స్వామివారి తాలూకా కళ్యాణ మహోత్సవం ప్రారంభానికి అందరం కూడా బయలుదేరి వెళుతున్నాము.